अध्यक्ष वार प्रश्न गुल्लकम्म प्राजेक्ट कष्ट गेटलु वरदल्लो कोट्टुकुपोयिन विषय वास्तवमेना आयनचो कष्ट गेट तिरिगी अमर्चुटकु प्रभुत्वं तीसुकुन्न चर्यलेमिटि మొదటి ప్రశ్నకు అవునండి గేట్ కుంగిపోవడం వల్ల 31/8/2022న మూడవ గేట్ యొక్క దిగువ 1/3వ భాగం కొట్టుకుపోయింది స్టాప్ లాక్ గేట్ల సాయంతో 2022-23 రబి నీరు అందించేందుకు వీలుగా వెంటలు మూసివేసి నీటిని నిల్వ చేయడం జరిగింది జలాశయం యొక్క స్పిల్వే గేట్ల మరమ్మతులకు మరియు పునఃస్థాపనకు 917 లక్షల మొత్తాన్ని మంజూరు చేయడం జరిగింది अध्यक्ष सर प्रश्न वैसे वाले लेर डॉक्टर डॉलासी बाल वीरांजनेय स्वामी एलूर सांबशिवराव अच्चेन्नायुडु किंजरापु गोट्टिपाटी रवि कुमार वीलेवरू सभ्युलु हाजर कालेदु सो क्वेश्चन अवर इज ओवर చాలా ప్రశాంతమైన వాతావరణంలో క్వశ్చన్ అవర్ జరిగింది మంచి డిబేట్ జరిగింది సభ్యులు మంచి సమాధానాలు మంత్రుల నుంచి దాబెట్టుకున్నారు గొప్ప విషయం ఏంటంటే అధ్యక్ష అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటటువంటి అవకాశం ఈ ప్రశ్నలను ప్రజలు తెలుసుకోవడానికి కూడా అవకాశం కలిగింది అధ్యక్ష ఇలా కలగడానికి కారణం ఏంటంటే ఈ పక్కవారు బాయ్కాట్ చేసి వెళ్లిపోవడం వల్ల ప్రశాంతంగా శాసన సభ జరగటం ప్రశ్నోత్తరాల సమయం నిరాఘాటంగా జరిగిపోవడం ప్రజలకు వాస్తవాలు అర్థం కావడం జరిగింది అధ్యక్ష అయితే మా కొద్దిగా బాధగా కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం లేకోకుండా సభ జరగటం అనేది కొంత బాధాకరమైనటువంటి అంశం మొట్టమొదటి రోజు వచ్చారు రెండో రోజు వచ్చారు మీసాలు మెలివేశారు తొడలు కొట్టారు కేకలు వేశారు చర్చకి రండి అంటే ఊదురు బిల్లలు ఊదుకుంటూ వెళ్లిపోయారు దీని బట్టి టోటల్ గా అర్థమవుతున్నది ఏంటంటే అధ్యక్ష రోజు రోజుకి వాస్తవాలు బయటపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది రాజకీయ కక్ష అని 1% 2% అనుకునే వాళ్ళకు కూడా జరుగుతున్న పరిణామాలు ఏమైతే జరుగుతున్నాయో ఆ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలనుకునే వారు కూడా తోక ముడిచి వెళ్లిపోతున్నారు ఒక ఆయనేమో ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడు ఒక ఆయనేమో ఎక్కడ ఉన్నాడో తెలియదు సపోర్ట్ చేసిన వాడు కోర్టు వారేమో తగినటువంటి సమాధానాలు ఇస్తున్నారు ఇచ్చినటువంటి ప్రతి పిటిషన్ ను కూడా తిరస్కరిస్తున్నారు అంటే ఆ కేసు ఎంత బలంగా ఉన్నది అనేది ఒక స్టెప్ బై స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు విచారణ చేశారు ఆయన ఏమంటారంటే కస్టడీలో నేను బాగా సహకరించాను విచారణ అంటారు కానీ కస్టడీకి వెళ్ళినటువంటి బృందం మాత్రం వారు సహకరించలేదని మాట మాట్లాడుతున్నారు ఇలా పరిణామాలు రాబోయే కాలంలో మరింత వివరంగా ప్రజలకు అర్థమవుతాయి చంద్రబాబు నాయుడు గారు జీవితమంతా కూడా అన్యాయాలు అక్రమాలు మోసాలతోనే వారు ఈ రాజ్యాధికారాన్ని చలాయించారు రాజకీయాలు డబ్బుమయం చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే డబ్బుమయం చేస్తారో ఏమవుతుంది అధ్యక్ష నెక్స్ట్ అధికారంలోకి రాగానే డబ్బు గుంజుకుందాము అనుకుంటారు అదే జరిగింది ఇక్కడ ఒక స్కామ్ రెండు స్కాములు మూడు స్కాములు దొరికినంత వరకు దొరకనివి చాలా స్కామ్స్ ఉండొచ్చు కాబట్టి రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చాలా తేట తెల్లవిగా అర్థమవుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు అధికారంలో ఉండంగా చేశారు వారే కాదు వారు కుటుంబ సభ్యులు కూడా తప్పిదాలకు పాల్పడ్డారు డబ్బుని విపరీతంగా ప్రజా ఖజానా నుంచి దోచుకున్నారు దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయటంలో ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయటంలో గాని న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకున్నాయి కాబట్టి దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు అనేటువంటి భావన ప్రపంచానికి అర్థమవుతున్న దశజ్జ అధ్యక్ష అందువల్లనే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి పారిపోయారు లేకపోతే చర్చకు వచ్చేవాళ్ళు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడేటప్పుడు వినేవాళ్ళు వారు కూడా మాట్లాడేవారు మాట్లాడమలసిందిగా ఆహ్వానించినా కూడా పారిపోయినటువంటి సందర్భాన్ని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఇది రాజకీయ కక్ష కాదు తప్పు చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యాడు తప్పు చేసిన వారు ఎంతవారైనా ఈ ప్రజాస్వామ్యంలో అరెస్ట్ కావాల్సిందే న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందే ఆయన ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో చక్రం తిప్పినా తప్పదు అని
ప్రజాస్వామ్య సూత్రాన్ని ఇవాళ మనం తెలుసుకోవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని వినయంగా కోరుతున్నా అధ్యక్ష. నా అభిప్రాయం ఈ రోజు సభ్యులు చాలా చక్కని ప్రశ్నలు వేశారు, మంత్రులు కూడా బ్రహ్మాండమైనటువంటి సమాధానాలు చెప్పారు. నేను అనుకోవడం అడిగిన సభ్యులందరికీ చక్కనైనటువంటి సమాధానాలు వచ్చాయి. ఇది ప్రశాంత వాతావరణంలో జరిగినందుకు, మంత్రులు బ్రహ్మాండమైనటువంటి సమాధానాలు చెప్పినందుకు మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రైట్. శ్రీకాకుళం ఈ హైవే మీద బ్రహ్మాండమైన అధ్యక్ష 6 లైన్ రోడ్డు వెళ్ళిపోతే ఎంత అధ్యక్ష? 500 కిలోమీటర్లు. రోజు 10 కిలోమీటర్లు నడిచిన 50 రోజులు వెళ్ళిపోతారు. ఏళ్ళు అసలు ఇక మెలికిల అధ్యక్ష, ఒక రాజకీయ నాయకుడు కూడా అన్ని మెలికిలు జరగడు అధ్యక్ష. ఇప్పుడు నా కాన్షియన్స్ ఉంది అధ్యక్ష, అటుపక్క మచిలీపట్నం వైపు నుంచి వచ్చి వట్లమాన్నాళ్ళు ఎంటర్ అవుతారు అధ్యక్ష. అక్కడి నుంచి గుడివాడ టౌన్ 23 కిలోమీటర్లు, మళ్ళీ 23 కిలోమీటర్ల నుంచి డైరెక్ట్ జంక్షన్ వెళ్ళిపోవచ్చు అధ్యక్ష. వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్ళరండి అధ్యక్ష. మళ్ళీ నాగాన్షియన్స్లో 5 కిలోమీటర్లు ముందుకెళ్ళి రైట్కి వెళ్తారు అధ్యక్ష. ఆ రోడ్లు ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో కూడా వచ్చి ఉండరు అధ్యక్ష. రాజకీయ నాయకులు ఒక డొంక అనమాట, ఆ డొంకలో ఒక 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి మా దెందులూరు కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవుతారంట అధ్యక్ష. ఇంతవరకు దెందులూరు కాన్స్టిట్యున్సీలో నా కాన్స్టిట్యున్సీలో నుంచి ఎంటర్ అవ్వచ్చని చాలామంది తెలియదు అధ్యక్ష. అంటే నా నియోజకవర్గంలో 45 కిలోమీటర్లు తిరుగుతారంట అధ్యక్ష. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 20 కిలోమీటర్లు తిరిగాడు అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీలో పాదయాత్రలో. అంటే వీళ్ళు రాజకీయ నాయకులు మించిపోయి కొడాల నాని టార్గెట్ అయితే ఆడి కాన్స్టిట్యున్సీలో ఒక 50 కిలోమీటర్లు పెట్టండి. పర్వాల జోగిరమేష్ అయితే పర్ల కొద్దిగా బెటర్గా ఉన్నాడు ఆడితో, అయితే ఆడికైతే ఒక 20 పెట్టండి. ఇంకోటి ఎవడు ఆడి పెద్దగా మాట్లాడి అయితే కాన్స్టిట్యున్సీ తప్పించేయండి. ఏంది అధ్యక్ష ఇది? ఇది రాజధాని కోసం పాదయాత్ర, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర అధ్యక్ష. దీన్ని కమరావతి అని ఎందుకంటారు అధ్యక్ష? పెట్టుబడి పెట్టినాళ్ళు వీళ్ళే. మొన్న పాదయాత్ర బిగిన్ చేయగానే రామోజీరావు ఎవడు అధ్యక్ష? మావాడే కదా. ఆయనంటూ ఆయనకి 100 ఏనుగులు బలం వచ్చేసింది దీన్ని మొదలెట్టగానే. ఆయన మైకులు ఓబీ వ్యాన్లు ఈ పేపర్లు అసలు ఫస్ట్ పేజీ యాడ్లు గీడ్లు ఇరగదీశాడు అధ్యక్ష. ఏబిఎన్ రాధాకృష్ణ గారు, పీవై బిఆర్ నాయుడు, ఈ పక్కన జిల్లాలో ఆవిడ పాపం అక్కడే పట్టించుకోదు రేణుకా చౌదరి గారు వచ్చేసి విగ్గుపెట్టి తలపాకు చుట్టి మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అమన బూతులు తిట్టేళ్తుండే. నువ్వు తప్పుకో ముఖ్యమంత్రి, నేను వస్తా. ఈయన తప్పుకుంటే ఆవిడ వస్తుందంట. అక్కడ ఖమ్మంలోనే కార్పొరేటర్కి గెలవద్దు ఆవిడ. ఏంటి ఆయన తప్పుకునేది వీళ్ళు వచ్చేది? అట నోటికి ఏది వస్తే అది మాడతాం. ఎవరో సపోర్టు లేనట్టు మొత్తం ఇళ్ళే కొనుక్కున్నారు కాబట్టి 100 కోట్ల రూపాయలు పోతుంది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ ప్రాంతంలో కమ్మాలను దెబ్బ కొడతాం కాదు అధ్యక్ష. ఉత్తరాంధ్రంలో రాయలసీమ ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికో ఒక ఊరికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష. కడపలో ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినా పక్కన ఉన్నటువంటి కర్నూలు అదే పరిస్థితి అధ్యక్ష, ఈ పక్కన ఉన్నటువంటి నెల్లూరు అదే పరిస్థితి అధ్యక్ష, ఆ చివర ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కూడా 9 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. పక్కన చిత్తూరు జిల్లాలోనో లేకపోతే అనంతపూర్ జిల్లాలో 2 సీట్లు ఓడిపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఆయన పోయింది 2 సీట్లు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఆయన ఎవరు ఎక్కువ చూడాలి తక్కువ చూడాలి అందరూ సమానంగా చూసినటువంటి వ్యక్తి. ఆయన ఉద్దేశం మొట్టమొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి పరిపాలన అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. దానికోసం ఏం చేయాలి? 2000 మందికి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పెట్టించాడు అధ్యక్ష. ఆయన 10 మంది ఎంప్లాయీని పెట్టించారు అధ్యక్ష, 135,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష, గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు అధ్యక్ష. ఆ రకంగానే దీన్ని కూడా ఒక రాజధాని అయితే ఒక ప్రాంతం అభివృద్ధి చేస్తే మిగిలిన 2 ప్రాంతాలు ఇబ్బంది పడతారు. వీళ్ళకి 3-4 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావాలంటే వీళ్ళ ఆస్తులు పెంచాలంటే ప్రభుత్వ సొమ్ము 1.5-2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ పరిస్థితి లేదు. కర్నూలుకి 1,000-1,500 కోట్లు, వైజాగ్ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాంతాలు కూడా దీంతో సమానంగా అభివృద్ధి చెందుతాయి. దీన్ని ఇప్పుడు ఏమీ చేయలేము, నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కులాలకి మతాలకి రాజకీయాలకి సంబంధం లేకుండా ఆయన పనిచేస్తాంటే ఆయన ఒక కులానికి వ్యతిరేకం ఒక కులానికి అనుకూలం అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఒక వ్యాపారిలాగా ఆలోచిస్తే అధ్యక్ష, ఒక రాజకీయ నాయకుడిలాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోకుండా ఒక 4 చేతుల్లో కీలు బొమ్మలాగా మారిపోయి రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు ఇటువంటి వాళ్ళు
చెప్పినటువంటి మాటలకు తలుపుత గంగిరెద్దులాగా 70 ఏళ్ళ వయసు దాటిపోయి తలకై సరిగ్గా పని చేయక ఏదేదో పిచ్చి పిచ్చి బాణాలు చేస్తా అలా చెప్పినట్టు అళ్ళే కదా అధ్యక్ష రామరాజు వెన్నుపోటు పడి చెక్కిచ్చింది కాబట్టి ఆ చేతిలో కీలుబొమ్మలాగా వాళ్ళనే ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆయన పార్టీని బలపరుచుకోవాలి ఆయన సామాజిక వర్గాన్ని బలం తీసుకురావాలి ఆర్థికంగా వాళ్ళని బాగా తీసుకొస్తే ఆ డబ్బుతో మళ్ళీ శాశ్వతంగా మనమే ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమ అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రం ఉన్నటువంటి అమరావతి ప్రాంత ప్రజలు కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అందరూ కూడా నమ్ముతున్నాము ఆయన 100% ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే పని చేస్తున్నారు కొద్ది మంది వ్యక్తులు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఆ ప్రాంతంలో ఎవరైతే ఆస్తులు పెరుగుతాయని చెప్పి అవి పెరగట్లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులే ఈరోజు పాదయాత్ర లాగా అరసవల్లి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 40 గుళ్ళు కోలుకొట్టిన దుర్మార్గుడు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు విజయవాడ మహానగరంలో ఇప్పుడు దేవుడి బొమ్మ ముందు పెట్టుకెళ్తే ఎవడో ఆపడు ఎవడో మాట్లాడడని చెప్పి ఆయన రాజకీయ స్వార్థానికి దేవుని అడ్డం పెట్టుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రతిపక్షంగా సలహాలు ఇచ్చి ఆయనకి ముందుకు నడపాలని చెప్పి ప్రతి దానికి కోర్టులకు వెళ్ళో లేదా ప్రజల్లోకి వెళ్ళో అల్లర్లు సృష్టించో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టొద్దని చెప్పి నేను ప్రతిపక్షాలను కోరుతూ దీనికి ఈ రాజధానులు కావచ్చు లేకపోతే పరిపాలన కావచ్చు వికేంద్రీకరణ చేసేటువంటి ప్రతి అంశంలోనూ ఈ రాష్ట్ర ప్రజలు ఈ శాసనసభ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.